మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మేడిశెట్టి సిద్ధరాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నారని తెలిపారు. ఎంపీపీ ఎంపీటీసీలకు గౌరవ వేతనం పెంచడం గర్వించదగ్గ విషయమన్నారు. గ్రామాలు అభివృద్ది చేసినప్పుడే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో మండల అభివృద్దికి కృషి చేస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో చాలా అవినీతిపరమైన పనులు జరుగుతున్నాయని సర్పంచ్లు ఆరోపించారు. వ్యవసాయానికి సంబంధించి రైతు బీమా, రైతు బంధు పూర్తి స్థాయిలో రైతులు లబ్ది పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, కరీముల్లా, వ్యవసాయ అధికారి సతీష్, ఎలిజబెత్ రాణి, శోభారాణి, పంచాయతీరాజ్ ఏఈ బిక్షపతి, కోఆప్షన్ మెంబర్ ఎండీ గౌస్, సర్పంచుల ఫోరం అధ్యకులు అమర్సేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యకులు బాలరెడ్డి, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయం పైన, మరి విద్యారంగం పైన, మరి విద్యుత్ పైన, మరి వెటర్నరీ, మరి హెల్త్ సంబంధించినటువంటి విషయాలపైన చర్చ జరిగింది. మరి ఈరోజు అధికారులు మరి దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఎలాంటి ఇబ్బందులు కూడక మరి సర్పంచులు కూడక వాళ్ళను అడగడం జరిగింది. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కానీ, మరి అదేవిధంగా ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించినటువంటి కానీ అన్ని డిపార్ట్మెంట్ ద్వారా మరి వారి సమాచారాన్ని తీసుకొని మరి ఏదైతే అవసరం ఉన్నాయో మరి అధికారులకు వివరించడం జరిగింది. మరి వాటిని మరి పరిశీలించి త్వరలోనే మరి వారికి ఆ యొక్క పనులను చేయడం జరుగుతుంది.